హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజులకి ఇవాల్టి కార్యక్రమంలో కాల్ చేసేవారు ఎవరైనా ఉంటే మరి ఎవరి గురించి అయితే మాట్లాడాలో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలో వారి యొక్క పేరు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సమయం మాత్రమే చెప్పండి అలాగే గురుగారు మీకు మీకున్నటువంటి సమస్య మీకున్నటువంటి దోషాలు ఒక డేట్ ఆఫ్ బర్త్ విన్న వెంటనే తెలియజేస్తారు కదా చక్కగా వినండి అర్థం కాకుంటే మరొకసారి మాట్లాడండి అలాగే మూడోసారి అయితే చెప్పరండి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కింద నంబర్ని సంప్రదించి మీరు దూర పరిసర ప్రాంతాల వారు అయితే కాల్ అపాయింట్మెంట్ పొంది తెలుసుకోవచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే నేరుగా గురుగారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పరిష్కారాలు చెప్పారండి మీకు ఉన్నటువంటి సమస్య మాత్రమే చెప్తారు ఎందుకు పరిష్కారాలు చెప్పరు అనే విషయాలు కూడా చాలా మంది చాలా రోజుల నుంచి వ్యక్తిగతం కార్యక్రమం చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అని అనుకుంటున్నాము గురుగారు ఒక లైవ్ లో పరిహారం చెప్పడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్య తీరదు అనేది గురుగారి యొక్క అభిప్రాయం మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఉన్నటువంటి సమస్య తెలుసుకుని ఆ సమస్య నిజము అని అనిపిస్తే కనుక గురుగారిని సంప్రదించి ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో గురుగారిని కలిసి తెలుసుకోవచ్చు రాలేనటువంటి వారు ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మరి ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమంలో మనం గురుగారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం గురుగారు కూడా మన స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి గ్రహం మూలం సర్వం జగత్ నామాద్యులు శనీశ్వర దీక్షాపరులు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు వారితో మాట్లాడి ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం నమస్కారం గురుగారు అలాగే గురుగారు నెల్లూరు వస్తున్నారు ఈ నెల 26వ తారీఖున అలాగే మరొక రెండు రోజుల్లో గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు మీరెవరైనా సంప్రదించేవారు సంప్రదించవచ్చు కింద డిస్ప్లే అవుతున్న 9666655209 అనే నంబర్ని సంప్రదించండి ఇక హైదరాబాద్ లో కలిసే వారైతే 9666355048 అనే నంబర్ని సంప్రదించవచ్చు రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ ద్వారా కూడా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడాలో వారి గురించి మాట్లాడి తెలుసుకోవచ్చు ఇక గురుగారి నిర్వహణలో ఎప్పుడు నిరంతరం అనేక యాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా నరసింగులు దివ్యక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా చేస్తూ ఉంటారు యాగ కార్యక్రమాలు మరి వచ్చే నెల జూలై 19వ తారీఖు 20-21 తేదీలలో భక్తుల యొక్క ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు మూడు రోజుల పాటు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆ యొక్క ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో గురుగారి నిర్వహణలో శ్రీ చిత్తాభస్మ మహాయాగ కార్యక్రమాన్ని భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబోతున్నారు మూడు రోజుల పాటు జరిగే శ్రీ మహాకాళేశ్వరునికి ప్రత్యేక యాగాలు అలాగే ఉజ్జయినిలో ఉన్నటువంటి అందరికీ తెలుసు మహంకాళి అమ్మవారికి కూడా గండ దీపారాధన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఆ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో కూడా మనము ఆ రోజు వీక్షించవచ్చు జూలై 19, 20, 21 తేదీలలో వీక్షించవచ్చు అలాగే గోత్రనామాలు నమోదు చేసుకున్న వారికి యథావిధిగా ఎప్పటిలాగే గురుగారు లింక్ కూడా పంపిస్తారు వారింట్లో ఉండి వారి యొక్క గోత్రనామాలతో ఆ యొక్క మహాక్షేత్రంలో ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో జరిగే కార్యక్రమాలు వారంతా కూడా వీక్షించవచ్చు అలాగే అనేక కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేస్తే అందులో మీకు కనిపిస్తూ ఉంటాయి నరసింగులు దివ్యక్షేత్రంలో భక్తులు ఎలా వస్తూ ఉంటారు ఎటువంటి కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు నాగశిలా ప్రతిష్టలు కానీ కుజదోషాలు ఉన్నవారు కానీ అలాగే అనేక శనీశ్వరునికి జపాలు కానీ ప్రత్యేక పూజలు కానీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరెవరైనా నరసింగులు దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాలు తెలుసుకోవాలనుకునేవారు కానీ మీరు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేవారు కానీ కింద నంబర్లను సంప్రదిస్తే మీకు అనేక విషయాలు తెలుస్తాయి గురుగారు కాలర్తో మాట్లాడమంటారండి హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు వరలక్ష్మి అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మాది గునికొండ అండి చెప్పండి ఎవరి గురించి మాట్లాడాలో పేరు పుట్టిన తేదీ సమయం మాత్రమే గురుగారికి చెప్పండి గురుగారితో మాట్లాడండి మా బాబు గురించి అండి చెప్పండి గురుగారికి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నమస్కారం సార్ అండి అమ్మా జుబ్బమ్మ మా బాబుకి సంబంధాలు వస్తున్నాయండి అక్కడ కుదరటం లేదండి ఏమి ఏమి ఇబ్బంది లేదమ్మా మీ అబ్బాయికి ఖచ్చితంగా 6 నెలల్లో వివాహం అవుతుంది దానికి ఒక పరిహారం చెప్తాను చేసుకుంటారా చేసుకుంటామండి మీ వినకొండ నుంచి ఒంగోలు ఐడియా ఉందా తెలుసండి ఒంగోలు దగ్గర నరసింగోలు అనేటువంటి ఒక మహాక్షేత్రం ఉంది నరసింగోలు అంటారు దాని పేరు ఆ క్షేత్రానికి అబ్బాయిని తీసుకొని పోయి అక్కడ నాగశిలా ప్రతిష్ట అని ఉంటుంది అది మీ అబ్బాయి చేంజ్ చేసేయండి తర్వాత వాళ్ళు ఒక డాలర్ ఇస్తారు మెళ్ళ వేసుకోండి
మళ్ళా 20 రోజుల తర్వాత ఒక తాయిత్ ఇస్తారు మళ్ళా 40 రోజులకి 40 ఇస్తారు 6 నెలల లోపల మీ అబ్బాయి వివాహం అవుతాం అనేది ఖాయం ఏ బైబిలా సంవత్సరం ఆ ఆ ఒక అబ్బాయికి ఉన్నటువంటి ఈశాన్య కాల సర్పదోష ప్రభావితం మీద మీరు ఎంత చూస్తున్నా వివాహం కానటువంటి పరిస్థితి నుంచి ఆ అబ్బాయికి విముక్తి అయ్యి వాడికి వాడు యోగం తెచ్చుకునే అవకాశం మీరు కల్పించుకోండి కళ్ళు మూసుకొని అయిపోతుంది ఇంకా దాని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి ఇంకా ఏమైనా వివరంగా అనుకోవాలనే సంకల్పం నీకు కనుక కలిగితే కింద 9666-5048 నెంబర్ వస్తుంది చూసావా అమ్మా ఏ తల్లి చూసావా చూడలేదా చూశానండి ఊ అంటావేంటి తల్లి రాసుకున్నావు ఆ నెంబరు రాసుకున్నానండి చక్కగా నెంబర్ని అడుగమ్మా నీకు అన్ని విషయాలు కూడాను కులంకుశంగా చెబుతుంది చేయించు మీ బిడ్డకి ఖచ్చితంగా వివాహం అవుతుంది ఏం భయపడాల్సిన అవసరమే లేదు సరేమ్మా మరొకరితో మాట్లాడారు గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ ఓకే మరి మీరు గురుగారిని సంప్రదించాలనుకునే వారు కానీ నరసింగుల దివ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలనుకునే వారు కానీ అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేయించాలనుకునే వారు కానీ కింద కనపడుతున్న 4 నంబర్లను సంప్రదిస్తే మీకు గురుగారి యొక్క శిష్యులు మీకు తెలియజేస్తారు అన్ని వివరాల కొరకు 9666-5048 కానీ 9666-5209 కానీ 7396-90773 కానీ అలాగే మరొక నంబర్ 84000 ఉంటుంది ఆ యొక్క నంబర్ని కానీ సంప్రదిస్తే అన్ని విషయాలు కూడా గురుగారి వ్యక్తిగత శిష్యులు మీకు తెలియజేస్తారు హలో 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 నమస్తే అండి మీ పేరు ఓకేనండి ఎవరి గురించి మాట్లాడాలో పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గురుగారికి చెప్పండి పేరు డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి మాత్రమే చెప్పండి చెప్పండి అమ్మా గురుగారికి నమస్కారం గురుగారు చెప్పమ్మా నమస్కారం గురుగారు మా అమ్మాయి మ్యారేజ్ విషయం గురుగారు ఖచ్చితంగా అవుతుంది అమ్మా ఖచ్చితంగా మీ అమ్మాయికి వివాహం కావాలి అంతే కదా అంతే గురుగారు మీ అమ్మాయికి కన్యారత్న కాలసర్ప దోషం అనే ప్రభావం ఉందమ్మా ఆ కన్యారత్న ప్రభావితం మీద కన్యారత్న కాలసర్పదోష ప్రభావితం మీద వివాహం అవడం కొంచెం ఆలస్యమవుతుంది దాన్ని అధిగమించాలని గురారెడ్డి పాలవండి ఎక్కడ ప్రకాశం జిల్లానా నర్సింగోల్ పేరు విన్నావా చక్కగా అక్కడ నాగశిలా ప్రతిష్ఠలు చేస్తారు చెప్పి విన్నావా శనేశ్వరుడు పూజలు నాగశిలా ప్రతిష్ఠలు అవన్నీ చేస్తుంటారు అక్కడికి పోయి అమ్మాయిని తీసుకుని పోయి ఒకరోజు నాగశిలా ప్రతిష్ఠ చేయించుకున్నా అమ్మా అంతా అమ్మాయి శుభం జరుగుతుంది మంచి వివాహం జరుగుతుంది మంచి సంతానం కలుగుతుంది అన్నీ ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు ఆ కన్యారత్న కాలసర్పదోష ప్రభావం ఇంత మాత్రమే ఇబ్బంది ఉంది దగ్గరే కాబట్టి వెంటనే కింద నెంబర్ వస్తుంది చూడు 9666-5048 అనే నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని మీరు సంప్రదించి వెంటనే అక్కడికి పోయే కార్యక్రమం చేయించుకో సరిపోతుంది అసలు నువ్వు సంవత్సరం చెప్పావా కనీసం నెల చెప్పావా అసలు సంవత్సరం నెల రోజు సమయం ఏమైనా చెప్పావు అసలు నాకు ఏమి చెప్పలా టూ టైమ్స్ చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పమని ఏమ్మా చెప్పావా చెప్పలా చెప్పకుండా ఏమడిగావు నువ్వు మా అమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతుందండి అని అడిగావు అంతే కదా చెప్పబోతున్నాను చెప్పబోయి అసలు మీ అమ్మాయికి పెళ్లి ఆలస్యం అనే విషయం నేను అడిగానా నిన్ను పోనీ ఆ అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ఏమండి అమ్మాయి రెండు సార్లు చెప్పింది అమ్మాయి సంవత్సరం నెల రోజు సమయం మాత్రమే చెప్పమ్మా ఇంకేం చెప్పొద్దు అని రోజు చెబుతుంటే నీ పెళ్లి విషయం చెప్పవద్దని నేను పరిహారం చెప్పేశాను ఆ పరిహారం చేసుకో ఇంకా మళ్ళీ నీ సంవత్సరం నెల రోజు సమయం నాకెందుకు ఆ పరిహారం చేసుకోమ్మా మీ అమ్మాయి వివాహం అవడమే కదా ముఖ్యం ఇక్కడ ఇంకంతే వివాహం అయిపోతుంది నేను చెప్పాక నాది బాధ్యత మీ అమ్మాయికి వివాహం అయ్యే బాధ్యత నాది ఓకేనా నేను చెప్పినట్టు చేసుకో అయిపోతుంది శుభం భక్తులకి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మనసులో ఉన్నదే వాళ్ళు చేస్తారు నువ్వు చెప్పింది చేయరు నేను చెప్పింది చేయరు మనము ఎవరికి చెప్పినా సంవత్సరం నెల రోజు సమయం మాత్రం చెప్పండి ఇలా ముందు చెప్పకూడదు చెప్తే మోసపోతారు తప్పు 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 అని 100 సార్లు చెప్పాం ఇంతకుముందు అరుస్తుండేవాడిని నేను లేకపోతే కట్ చేసేవాడిని ఇప్పుడు నేను నడవడం మానేశాను కరవడం మానేశాను ఇప్పుడు ఇద్దరు అడిగారు నేనేం చేశాను ఇప్పుడు చక్కగా పోయి పరిష్కారం చేసుకోపోన్నాను నాకెందుకు గోలా రో భక్తుల్ని బాగు చేయబోయి వాళ్ళు బాగు చేయాలనే ఉద్దేశంతో మన మాట్లాడి మాట్లాడి నేను వాళ్ళకి ఏదో కోపిస్తుళ్లాగా లేకపోతే వాళ్ళకి ఏదో నేనేదో దుర్మార్గుల్లాగా దుష్టుల్లాగా ఈయన ఏంది అరుస్తాడు ఏంది కరుస్తాడు ఏంది ఆయన ఏంది అట్ట మాట్లాడతాడు ఏంది మనకి ఎంత తెలియక అడిగాం కదా అనే అభిప్రాయం వాళ్ళకు వస్తున్నప్పుడు మనకెందుకు నాకెందుకు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే మీరు మోసపోతున్నారు మోసపోకూడదు అని చెప్పి రోజు పనిగట్టుకోనల్లా చెబుతున్నా మీరు ఏ ఒక్క జ్యోతిష్యులు నా దగ్గర రండి ఇంకో దగ్గర పోండి
మీకున్నటువంటి సమస్యను నెల రోజు సమయం చూసి చెప్పండి, అది పేరు చెప్పండి, వాళ్ళు చెప్పింది నిజమా ఉచితా ఆలోచించుకోండి, వాస్తవం అయితే ఆ గురుగారు ఏం చెప్తారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోండి, మీ జీవితం మీరు సుఖమయం చేసుకోండి అని నేను రోజు చెబుతున్నా. వాళ్ళు వినటం లేదు, మాట్లాడటం లేదు, మనం ఏం చేస్తామమ్మా? కాబట్టి దయచేసి తప్పుగా భావించవాకండి. మీరు అటు చెప్తే నేను ఇట్టే చెప్తుంటాను, మీరు డేట్ ఆఫ్ బర్త్ దాని పరిహారం దానికి చెప్తాను. ఏదైనా ప్రతి విషయాన్ని ఒక తర్వాత డైరెక్ట్గా మీరు కింద నెంబర్ వల్ల సంపాదించండి. జాతకమే జీవితం, జీవితమే జాతకం, జాతకం జీవితం, జీవితమే జాతకం, జాతకం అనేది జీవితమే లేదు. ఇది అవునా కాదా మీరు నిర్దేశించుకోండి. మీ జీవితం మీ చేతిలో ఉంటుంది, మీ యోగం మీ చేతిలో ఉంటుంది, మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది, వీటిని సెట్ చేసుకునే పద్ధతి కూడా మీ చేతిలో ఉంటుంది. కనుక అది ఎలా సెట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఒకతో నన్ను కలుగుతానికి ప్రయత్నించండి. నన్ను కాదు ఇంకోరు కలవండి, నాకు అనవసరం విషయం. కానీ మీ ముందుగా మీకున్నటువంటి కష్టాలు సుఖాలు మాట్లాడమాకండి. నా దగ్గరకు వస్తే మాత్రం అట్నే ఉండాలి. ఇలా అడిగారంటే టీవీలో కాబట్టి వాళ్ళు ఇంతకుముందు అరిసేవాడిని, ఇప్పుడు నేను అనవదలుచుకోవాలి. ఎందుకు అరిసి నేను వాళ్ళ చేత నేను చిట్టించుకోవటం? వాళ్ళకెళ్ళి వాళ్ళకే అర్థం కాకుండా ఇన్ని రోజులు చెబుతున్నా వినిపించుకోకుండా వాళ్ళు అదే అడిగారంటే వాళ్ళు తెలియక అడిగారు, అంతే. వాళ్ళు చెప్పే పరిష్కారం చెప్పాం. నర్సింగు నాగశిలాపతి వస్తే పెళ్ళి ఏది ఖాయం అయ్యేదే చెప్పాను నేను, అది బాధ్యత నాదని చెప్పాను. అలాగే కింద వస్తే నెంబర్ వాళ్ళని మీరు డైరెక్ట్గా నన్ను కలవాలనుకుంటే కలవండి, లేదా ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఇక నేను ఆదివారం రోజు ఎక్కడికి వస్తున్నాను? నెల్లూరు వస్తున్నాను. ఆదివారం ఎప్పుడు మీకు తెలుసు కదా, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఆదివారం రోజు ఉదయం 9 గంటగా నెల్లూరులో ఉంటున్నాను. ఈ ఆదివారం 9 గంటకు వస్తున్న నీకు నన్ను డైరెక్ట్ కలిసి ఏదైనా మీకున్నటువంటి సమస్యలు కానివ్వండి, లేదు ఏ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక విషయాల్లో మీరు ఏదైనా తెలుసుకోవాలి అనే సంకల్పం మీ మనసా వాచ కర్మ కనుక మీకు కలిగితే, నా ముఖ్యమైనటువంటి శిష్యుడు జగన్నాథం 9666655209 అనేటువంటి ఆ యొక్క అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ నెంబర్లకి మీరు మాట్లాడి మీ జాతకాన్ని మీరు తీసుకుని ప్రయత్నించండి. ఇంకా రెండవది ఆలోచించడానికి ఆయన దగ్గర కనుక మీ పేరు నమోదు చేసుకుంటే డైరెక్ట్గా నేను వచ్చి మీతో అన్ని విషయాలు సమగ్రంగా మాట్లాడతాను, అన్ని విషయాల గురించి, వివాహ విషయం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం. ఆదివారం అంటే ఎప్పుడు మీకు తెలుసు, ఇవాళ ఏ వారం అనేది మీకు తెలుసు, రేపు ఏమే వారమో తెలుసు. కనుక అలా తెలుసుకొని ఆ రోజున మీరు వచ్చి నా ముందు కూర్చున్న కింద నెంబర్ వన్ సంపాదిస్తాను తెలియజేస్తూ, ముఖ్యంగా కూడా నా బ్రహ్మత్వంతో చేస్తున్న మహాయాగం టైం దగ్గరికి వస్తుంది. వచ్చే నెల అనుకొని మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, వచ్చే నెల ఎన్నాళ్ళు ఉండదు. వచ్చే నెల 19, 20, 21 మూడు రోజులు నా బ్రహ్మత్వంలో ఉజ్జయినిలో, ఎక్కడ మధ్యప్రదేశ్లో కలిగిన ఉజ్జయిని మహాపట్నంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిపీఠము, అలాగే జ్యోతిర్లింగ మహాక్షేత్రమైనటువంటి ఆ యొక్క మహాకాళేశ్వరుడు మహాకాళికామాత దేవాలయ సన్నిధిలో భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో పాటు ధర్మపరమైన కోరిక. ఇక అది ఇదేనే లే, ఎవరు ధర్మపరమైన కోరుకుంటే వాళ్ళు కుటుంబంలో అందరి పేర్లో కలిపి మీ గోత్ర నామ నక్షత్రములతో డైరెక్ట్గా మీ ధర్మపరమైన కోరికను ఆ యొక్క మహాకాళేశ్వరు ముందు నివేదించి చితాభస్మాభిషేకం చేయటం. అలాగే అమ్మవారి దగ్గర గండ దీపారాధనా మహోత్సవం అని గండ దీపారాధన అది అందరూ కూడా చేయొచ్చు ఏకకాలంలో కూడా. ఆ యొక్క మూడు రోజుల్లో ఒకరోజు నిర్ణయిస్తాం, ముందుగానే దాన్ని ఏం చేయాలని చెప్తాం. ప్రతి స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు. దానివల్ల కుటుంబంలో ఒక స్థిరమైనటువంటి ఆకర్షణ ఆస్తివి ఏ వాస్తు దోషం వెళ్ళి మాయం మటుమాయం దానికి అవకాశం కలిపే గండ దీపారాధన మహోత్సవాన్ని కూడా మీరు పాల్గొనే దాని నిమిత్తం కింద నెంబర్ వాళ్ళు వస్తున్నటువంటి 9666-0048 కానివ్వండి, 7396-90-003 కానివ్వండి చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి కింద నెంబర్ సంపాదిస్తాను. ఆదివారం రోజు అంటే నేను ఆదివారం రోజు అక్కడనే మన నెల్లూరులో ఉంటాను. నెల్లూరులో కలవాల్సిన వాళ్ళు 9666-0509 ఒక తరవ సంపాదిస్తాను. సోమవారం నర్సింగోల్లో, మంగళవారం ఒంగోలులో కూడా ఉంటాను నేను. ఏ భక్తులైనా సరే నేను ఇప్పుడు ఎక్కడ ఉంటానో కింద నెంబర్ వాళ్ళని అడిగితే తెలుసుకొని నన్ను డైరెక్ట్ కలవడం, లేకపోతే ఫోన్ ద్వారా, నేను ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఫోన్ అనేది ఎక్కడున్నా పనిచేస్తుంది. దాన్నే కాల్ అపాయింట్మెంట్ అంటారు. దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వడానికి ఆ కింద నెంబర్ వాళ్ళని కూడా మీరు సంప్రదిస్తారని మనసా వాచ కర్మలా నేను 1-2 సార్లు తెలియజేసుకుంటూ, ఇటు యాగం అటు జాతకం ఇవన్నీ మీకు ముఖ్యమైనవి. మీ జీవితం మీరు పంట పండించుకోండి, మీకు ఎవరో వస్తే పంట పండదు, మీరు చేస్తే పండుతుంది. అలా ఎలా చేయాలో తెలుసుకోవడమే మీ మార్గదర్శకత మాత్రమే. మీరు చెప్పంగానే మీ తెలవాల ఏదో మహిమలు చూతాయని అనే అభిప్రాయాలు రావాకండి, అటు రావు కూడా. అది జరిగినట్టు దాఖలాలు కూడా లేవు. అట్లా జరిగేటటువంటి దేశం అంతా కూడా ఇప్పటికి కూడా సుభిక్షంగా ఉండేది, ఎవరు కూడా కష్టము నష్టం లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నామా ప్రశ్నించుకోండి.
అలా ఉండేవాడు యోగవంతుడు ఉన్నాడని పూర్వజన్మ సుకృతం అనుకోండి, బాధపడేవాడు పూర్వజన్మ కర్మ అనుకోండి. మనకు ఆ కర్మ నుంచి ముక్తులవడానికి నేను చెప్పే విధంగా జాతక విషయాలు తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటే మనం కూడా మహా జీవితాన్ని అనుభవిస్తాం, అనుభవిస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం కావాలంటే నీలో విశ్వాసం పెరగాలి. మీరు పెరిగి మీ జీవితాన్ని తీసుకోవాలి. అందుకే జాతకం తెలుసుకో, నీ జీవితాన్ని మలుచుకో. జాతకాలను తెలుసుకో, నీ జీవితాన్ని మలుచుకో. నీ జీవితం నీ చేతిలో ఉంది. నువ్వు ఆనందాన్ని అనుభవించాలన్నా దుఃఖాన్ని అనుభవించాలన్నా నీ చేతిలో ఉంటుంది. దాన్ని సరిదిద్దడమే మాకున్న లక్ష్యం. అది మీరు మనస్ఫూర్తిగా నా మీద విశ్వాసం ఉంచి గ్రహించి వచ్చి తెలుసుకొని చెప్పి చెప్పినట్టు చేస్తే ఫలితం మీకే అందుతుంది. అలా తెలుసుకోవడానికి కూడా గుర్తు చేస్తున్నా. తర్వాత కాలం తీసుకోమ్మా, తర్వాత మాట్లాడతాం. అలాగే గురువు గారు. మరి గురువు గారు రేపు ఆదివారం అనగా నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఎవరైనా సంప్రదించే వారు అపాయింట్మెంట్ పొందండి. 9666655209. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మమ్మీ నేను మా బాబు గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాను మేడం. మాది నిడమనూరు మేడం. 2006 17వ తారీఖు జూలైలో పుట్టింది మేడం. 2006 5:30 నుంచి 6 గంటల్లో పుట్టింది మేడం పాప. పాప పేరు శ్రీనిధి. శ్రీనిధి, అవును మేడం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. ఆయుష్మాన్ బాబు ఏంటి, ఏ సంవత్సరం? 2006 17వ తారీఖు జూలై నెలలో. ఈ అమ్మాయి పుట్టినప్పుడు, అమ్మాయి అమ్మాయే కదా? అమ్మాయి. ఈ అమ్మాయి పుట్టినప్పుడే 27 రోజుల లోపల కానీ 3 నెలలు కానీ ఒక తర్వాత జాతకం చూపించి ఏమైనా దాని శాంతిలేమని చూపించారమ్మా మీరు? చూపించలేదండి. ఎందుకని? ఆడపిల్లనే ఏమ్మా? ఎందుకని? కారణం చెప్పాలి కదా. చూపించలేదంటే అంటే అమ్మాయి జీవితం నాశనం చేసినట్టే లెక్క. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇప్పుడు అమ్మాయికి 2006లో పుట్టింది అని అంటే 16 17 సంవత్సరాలకు వచ్చింది అమ్మాయి. అంటే మంచి విద్య ఊపందుకునే సమయం ఇది, అవునా? కానీ ఆ అమ్మాయికి అంత విధానంగా చదువుకునే విషయంలో ముందుకు పోయే దాంట్లో అంత క్లారిటీ లేదనే ఉద్దేశంలో ఈ మాట అన్నాను. ఎందుకంటే అమ్మాయి పుట్టినప్పుడే ఆ అమ్మాయికి సుమరత సుమరత బాలారిష్టం అనే ప్రభావం వచ్చింది. సుమరత బాలారిష్ట ప్రభావితం అది ఆంధ్ర మీరు పట్టించుకోకుండా వదిలేసిందా, దాని ప్రభావితం మీద ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క విద్యా విధానంలో ఆలోచన విధానంలో ముందుకు పోయేటువంటి విశేషంలో ఇబ్బంది కలిగించే అవకాశంగా వస్తున్నారు. అర్థమైందమ్మా? నేను చెప్పిన మాట వాస్తవా అవాస్తవా? ఎందుకు చూపించుకోరు? మీరు చూపించలేదు, ఒక మాట చూసి పారేసావు. అంటే అయ్యగారి దగ్గర ఇస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చూపించుకోలేదమ్మా? అది కారణం ప్రాంతంగా చూపించుకో. అమ్మాయికి మంచి మంచి వస్త్రాలు కొనిపెట్టుంటావు, పొట్టు వస్త్రాలు కొనిపెట్టుంటావు. మా అమ్మే, మా పాపే, మా బుజ్జే, మా కన్నే, మా లవే అని బ్రహ్మాండంగా కూడాను పిల్లలు దగ్గర తీసుకున్నాం కదా. వేరే నేనైనా ఎవరినైనా తీసుకుంటాం, ముచ్చటగా చేస్తాం. అన్ని విషయాలు తీసిన మీద ఒక్కటి చేసుకున్నాం, ఏంటి ప్రాబ్లం? నిన్నే కదమ్మా ఏంటో నీ అంటుంది. ఏ ఊరమ్మా మీది? సరే, ఎక్కడ పోతే ఏమీ విషయం చెప్పారు. ఇప్పుడు నీకు అర్థమైంది కానీ ఇప్పుడైనా ఆ అమ్మాయి జీవితాన్ని సర్దిద్ది మంచి విద్య బుద్ధి జ్ఞానం తెలివి ఉద్యోగం వివాహం అన్నీ శుభంగా జరగాలి అని అంటే మాట్లాడకుండా కింద వస్తుంది 9666355048 నెంబర్ వస్తుంది. చూసావా? వస్తుంది అన్నావు కానీ నువ్వు రాసుకోవాలా? రాసుకున్నాను. రాసుకున్నావు కదా, అమ్మాయి దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. ఆ అమ్మాయిని దగ్గర అదేనా, మా అమ్మాయి దగ్గర చూసి అట్లా మాట్లాడితే కుదరదు కానీ అపాయింట్మెంట్ తీసుకో. గురువు గారితో మాట్లాడాలంటే కాల్ అపాయింట్మెంట్ ఇస్తుంది. నేను రేపో ఎల్లుండో ఎప్పుడు వీలదో అప్పుడు కుదిరి మాట్లాడి ఆ అమ్మాయికి ఒక మంత్రం పంపిస్తాను నేను, ఓకేనా? ఆ మంత్రాన్ని చేయించు, కొంతవరకు దారికి వస్తుంది. తర్వాత ఏదైనా చిన్న చిన్న పూజ ఇప్పుడే చెప్పాను చూసావా నేను, ఓ ప్రత్యేకంగా కూడా రేపు ఉజ్జయిని మహాక్షేత్రంలో వచ్చేలా 19 20 21 తేదీల్లో చేయబోతున్నటువంటి చితాభస్మ మహాయాగం అని చెప్పి అంటారు, చిన్న చిన్న కార్యక్రమాలు పెడదాం. అదంతా 5000 రూపాయలు ఉంటుంది. దాంతో ఏదైనా కాస్త ఆ అమ్మాయి జీవితాన్ని సర్దిద్దానికి మనం ఉంది, మనం కృషి చేద్దాం. ఓకే, అర్థమైందమ్మా? కానీ ఏదైనా తల్లిదండ్రులు మీ శ్రద్ధ వహించి పిల్లల మీద మంచి ఆశిస్తారు, ఆలోచిస్తారు, వాళ్ళు మంచి స్థాయి తీసుకోవాలని ఆలోచిస్తారు, అవన్నీ తప్పుగా చేస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు ఈ అమ్మాయి మైండ్ సెట్ మారిపోయింది, ఎందుకు విద్యలో వెనకబడుతుందని ఆలోచించుకోకుండా మూర్ఖంగా వదిలేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. నన్ను అర్థం చేసుకొని వెంటనే అదే 10,000 కాదు నాకు కట్టేది, 1,000 రూపాయలు నా పారితోషికం 1,000 రూపాయలు అండి. ఇంత క్లియర్గా క్లారిటీగా నిర్మోహటంగా చెబుతున్నాను కాబట్టి ఆ కెమెరా మనం సంపాదించి తీసుకొని అపాయింట్ తీసుకొని అతను మాట్లాడడానికి ప్రయత్నించు. నా వంతు కృషిని చేసి అమ్మాయికి మంచి విద్య వచ్చేలా చేసి నా వంతు కృషి చేస్తాను. శుభం. ఇక
ఎందుకొన్ని విషయాలు నిర్మోహటంగానే మాట్లాడుతున్నాను అంటే జరగడ పనులు ఊరక మీకు సూచి చెప్పుకొని కాలక్షేపం చేసి మీరు ఆనందం కాసేపు ఇప్పుడు మీకు ఆనందపడతారు అయిపోతుంది అది అయిపోతుంది ఇప్పుడు తర్వాత మీరు బాధపడతారు మీరు బాధపడకూడదు అంచనిష్టం కన్నా కూడాను ఆదినిష్టం కన్నా అంచనిష్టం మేలన్నారు ఆదినిష్టం అప్పుడప్పుడు బాధపడే కన్నా ముందుగానే బాధపడి దాన్ని కరెక్ట్ చేసుకుని మంచిది అనేది నా లక్ష్యం అంత నిమిత్తార్థమే భక్తుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ధర్మపరమైన మీ కోరికలు నెరవేరట అర్థమయ్యే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళీ క్షేత్రము ఆ యొక్క అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ మహాక్షేత్రమునందు నా బ్రహ్మత్వం వచ్చే నెల 19-20-21 తేదీలో చితాభస్మ మహాయాగం ఆ యొక్క స్వామివారికి మీ ధర్మపరమైన కోరికలతో మీ గోత్ర నామ నక్షత్రంలో చితాభస్మ విషయం చేయడం మళ్ళా అంతా లైవ్ ద్వారా చేయడం మీకు ఆ యొక్క మంత్రం పంపించడం గండ దీపారాధన ఇది గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా కూడా ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులు చేసుకునే గండ దీపారాధన దాంట్లోనే భాగంగా చేస్తారు కుటుంబంలో ఉన్న అందరి పేర్లు కూడా ధర్మపరమైన పేర్లు పంపించచ్చు అలాగే మీ గోతనామాలు పంపించండి ఈ విషయాలన్నీ కింద మనం సంపాదిస్తాను అలాగే ఆదివారం అనగా రేపే ఆదివారం ఉంటా ఆదివారం రోజున చక్కగా కూడా నేను నెల్లూరు వస్తున్నా నెల్లూరు పరిసర ప్రాంతంలో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి నా దగ్గర కూర్చొని వారి యొక్క ఏ విషయాల గురించి అయినా సమగ్రంగా మాట్లాడి తెలుసుకొని దానికి పరిహారం చేసుకోవాలంటే వెంటనే 9666-6522-09 జగన్నాథం అనే ఆ నెంబర్కి మీరు మాట్లాడి మీ పేరు నేను నమోదు చేసుకోండి నేను రేపే వస్తున్నాను ఎక్కువ టైం ఏం లేదు రేపు ఉదయం 9 గంటల నెల్లూరు మీ ముందు ఉంటాను కనుక ఆ విషయాలు చూసుకుంటారు తర్వాత సోమవారం నర్సింగూరు మంగళవారం నెల్లూరు ఒంగోలులో ఉంటాను నేను ఉన్నా లేకపోతే నర్సింగూరు ఒంగోలులో మా రామకృష్ణ శాస్త్రి గారు నాలాగనే అన్ని విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాడు తెలుసుకోవచ్చు మీరు వెళ్ళొచ్చు అన్నీ తెలుసుకొని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకొని మీ సుఖమయంగా ఉండాలని నేను చెప్పినట్టుగా కూడా చితాభస్మ మహాయాగం చితాభస్మ మహాయాగం చితాభస్మ మహాయాగం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మీ గోత్ర నామ నక్షత్రములతో ధర్మపైన కోరికలు నెరవేరటం ఎవరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం ఎంత శుభకరంగా ఉన్నదో ఆలోచించండి అటువంటి మహాక్షేత్రాల్లో మీ గోత్రనామాలు చేసి ఆ ధర్మం కోరిస్తే కొంత మీకు పని కాకుండా ఉంటుందా అది ఆలోచించుకొని చేసుకునే దాన్ని నిమిత్త అర్థమే కింద మనం సంపాదిస్తారని కింద 4 నెంబర్లు నా పర్సనల్ నెంబర్ వస్తున్నాయి ఏ నెంబర్ అయినా అడగండి అన్ని విషయాలు మీకు తెలియజేస్తారని భక్తులు ఒకరు మనస్ఫూర్తిగా గుర్తు చేస్తున్నా అలాగే గురువు గారు కాలర్స్ ఉన్నారండి హలో అలాగే మీరు ఎవరైనా గురువు గారిని సంప్రదించాలనుకునేవారు జాతకరీత్యా ఎటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్య సమస్యలు అలాగే పిల్లల వివాహాలు ఆలస్యమవుతున్నా వివాహ విషయంలో ఇబ్బందున్నా కుజదోషాలున్నా అలాగే సర్వ కాలసర్ప దోషాలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా మీరు గురువు గారిని సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు చక్కని పరిహార పరిష్కార మార్గాలు కూడా మీరు పొందొచ్చు మీరు ఎవరైతే అపాయింట్మెంట్ పొందుతారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసి గురుగారు వారికి ఏ విధంగా ఉంది అని జాతక చక్రం వేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు దాన్ని బట్టి వారికి ఉన్నటువంటి గ్రహస్థితులను చూసి వాటికి ఎటువంటి పరిహార పరిష్కార మార్గం తెలియచేయాలో గురుగారు పర్సనల్గా సంప్రదించే వారికి తెలియజేస్తారు మరి మీరు ఎవరైనా సంప్రదించాలనుకునేవారు కింద డిస్ప్లే అవుతున్న 9666-555-048 అనే నెంబర్ని సంప్రదించవచ్చు రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కింద కనపడుతున్న 4 నంబర్లలో మీరే నంబర్ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది అన్ని వివరాల కొరకు ఆ యొక్క 4 నంబర్లను అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవచ్చు ఇక వచ్చే నెలలో జూలై 19-20-21 తేదీలలో గురుగారి నిర్వహణలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాక్షేత్రం అందరికీ కూడా తెలుసు ఆ యొక్క మహాక్షేత్రంలో ఆ యొక్క 19-20-21 తేదీలలో 3 రోజుల పాటు భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో శ్రీ మహాకాళేశ్వరునికి ప్రత్యేక యాగాలు 3 రోజుల పాటు అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు గండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి మీకున్నటువంటి ఎటువంటి కోరికైనా సరే గోత్రనామాలు నమోదు చేసుకున్నవారు చెప్పొచ్చు విద్య విషయంలో వెనకబడుతున్న పిల్లలు ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే మీరు తెలియపరచొచ్చు గోత్రనామాలు నమోదు చేసుకునేవారు అన్ని వివరాల కొరకు కింద డిస్ప్లే అవుతున్న 4 నంబర్లను సంప్రదించండి హలో 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 నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడుంటారండి హైదరాబాద్ లో ఎక్కడండి సనత్ నగర్ ఓకే అబ్బాయి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఓకే పుట్టిన తేదీ 26/12/83 అండి ఓకేనండి సమయం 3:55 ఓకే గురుగారు విన్నారు గురుగారు చెప్పండి ఈ అబ్బాయి ఈ రఘువంశీ అని మీరు చెప్పబోతున్నటువంటి అబ్బాయి యొక్క నీవు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయం చూస్తే తనకి గత 13 సంవత్సరాల నుంచి ఈరోజు కూడా ఒక సెటిల్మెంట్ కానీ దాని మీద ఒక మంచి
స్థితి కానీ కుటుంబ వ్యవస్థని పెంచుకొని పోయేదానికి కానీ ఆర్థిక విషయాల్లో ఆనందపడటానికి కానీ అటు దాంపత్య జీవితంలో సుఖపడటానికి కానీ ఏ విషయాలు చూసినా కూడాను సంపూర్ణ స్థితి పొందడానికి అవకాశం ఉన్న తల్లి నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయం ప్రకారంగా ఏమ్మా నీ చెప్పిన మాట అర్థమైందా అర్థం కాలేదా మళ్ళీ చెప్పమంటావా ఇప్పుడు నీ చెప్పింది అది వాస్తవా వాస్తవా అయితే వాస్తవం అది ఎందుకు చూస్తూ ఊరుకున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి సరే అమ్మా వారికి నమస్కారం నీకు నమస్కారం ఇప్పుడు నేను కూర్చొని నీ నీ సంవత్సరం నెల రోజు సమయం చెప్పగానే టక్కని చెప్పేశాను నీకు ఈ రోజు వరకు కూడా మీ అబ్బాయి పరిస్థితి ఇలా ఉందని అవునా ఎలా చెప్పారా నీకు ఆ అబ్బాయికి ఉన్నది ఏదో అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం ఏం చేయించావు ఏం చెప్పాను చెప్పు నీకు నేను ఆ మాట చెప్పింది ఇప్పుడు నీకు అదే తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు మీకు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం అని చెప్పారా నీకు ఏం ఏం చేయించావు చెప్పు అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషానికి ఈ అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషానికి ఏం చేయించావు అని అడుగుతున్నా అదేనండి ఏం పూజ అని అడుగుతున్నా నేను అపసవ్య ఆగ్నేయ కాలసర్ప పూజ అన్నావు ఏం పూజ అసలు రావుకేతుడు పూజ కొన్నావు ఈ అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషానికి ఏమి సంబంధం సరేనమ్మా అందుకనే అందుకనే మీరేదో చేయించారు వాళ్ళు నీకు ఇష్టం అయితే నేను చెప్పింది నీకు అర్థమైపోయింది కదా గురువు గారు ఏం చెప్పారని నీకు అర్థమైందా కాలేదా నీకు అర్థమైందా కాలేదా తల్లి హలో హలో నేను చెప్పింది నీకు అర్థమైందా అర్థం కాలేదా అర్థమయ్యి దాని గురించి తెలుసుకోవాలి సంకల్పం ఉంటే నేను హైదరాబాద్లోనే శ్రీనగర్ కాలనీలో ఉంటాను వచ్చి కలిసి మాట్లాడి తెలుసుకొని ఆ పిల్లవాడిని సరి చేసుకో ఇంకా 13 సంవత్సరాలు చెప్పినప్పుడు చూస్తూ అది చేశానండి ఆ చెప్పాను నీకు అపసవ్య ఆగ్నేయ కాలసర్పదోషం ఎవరూ చెప్పలా నీకు తెలియదు కూడా నీకు మాట్లాడడం కూడా జాత కాదు నీకు అపసవ్య ఆగ్నేయ కాలసర్పదోషం ఎవరూ చెప్పు అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం నేను చెబుతుంటే నువ్వేదో ఆలోచిస్తే తల్లి పిచ్చితల్లారా అదిగా తల్లి ఇప్పుడు నేను చెప్పింది ఏంది వాళ్ళు నీకు చెప్పింది ఏంది ఈ అబ్బాయికి కాలసర్ప దోషం ఉంది ఆ దానివల్ల ఆ అబ్బాయి అన్ని పనుల్లో ఎనగబడుతున్నాడు రావుకేతులు పూజ చేయించాలని చెప్పుంటాను నువ్వు చేయించుంటావు ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు దాన్ని నేను ఒప్పుకుంటున్నా నే కానీ నేనేం చెప్పాను నీకు అపసవ్య కాలసర్ప దోషం అనకూడదు కాలసర్ప దోషం అనే మాటే అనకూడదు చాలా తప్పు అది ఎవరన్నా తప్పే ఇది చెప్పేది మా వాళ్ళ గురించే మాట్లాడుతున్నా నేను తప్పుది కాలసర్ప దోషము అని అంటే ఏంటి తలనొప్పి అని అని చెప్పాలి కానీ నొప్పి అంటే ఏ నొప్పి అని ఎట్టర్థమవుతుంది అర్థమవుతుందా ఎవరికైనా తలనొప్పిని తలనొప్పి ఒళ్ళెప్పుడితే ఒళ్ళెప్పుడు కడుపు నొప్పితే కడుపు నొప్పి అని పేరు ఉంటుంది అవునా కాదా అన్నిటికీ నొప్పి 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 అంటే ఏ నొప్పి అని అన్నిటికీ కాలసర్ప దోషం కాలసర్ప దోషం కాలసర్ప దోషం కాలసర్ప దోషం అంటే ఏ కాలసర్ప దోషం దానికంటే ఒక పేరు ఉండమని లేదా ఉండాలా ఉండాలి బాగా ఆలోచించమ్మా గురువు గారు తీవ్రంగా మాట్లాడుతున్నా కోపంగా మాట్లాడుతున్నాను అనుకోవడం కాదు ఆయన నిజం మాట్లాడుతున్నా అబద్ధం మాట్లాడుతున్నా ఆలోచించండి మీరు ఇప్పుడు నొప్పి 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 అంటే ఎక్కడ నొప్పి తెలియకుండా ఏమో చూస్తారు ఎవడైనా ఆ నొప్పి ఏందని తెలియాలంటేనే మీ అబ్బాయిగా ఉన్నది అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం తిరుగులేదు ఎదురులేదు అందుకే 13 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడి యొక్క జీవిత గమ్యంలో ఎన్నో రకాల ఆలోచన యోచన సమర్థత కలిగకుండా ముందుకు పోలేక అటు కుటుంబ విషయంలో ఇటు ఆర్థిక విషయంలో ఇబ్బంది పడతాడని తేల్చి చెప్పాను నేను అది నీ చెప్పింది రైట్ అనుకుంటే వచ్చి కలిసి మాట్లాడు ఆయన చెప్పింది తప్పులే ఏందని బోగస్గా మాట్లాడలేకుంటే వదిలిపారాయి నీ ఇష్టం నీకే వదిలేస్తున్నా రైట్ శుభం ఎందువల్లంటే ఇలాంటి పాపం అమాయకుడు వాళ్ళు ఏదో కావాలని మాట్లాడారు కదా వాళ్ళకి అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం అదొక అలవాటైపోయింది ప్రతి వాడికి అంతేకాని వాస్తవం ఏందని గ్రహించలేకపోతున్నారు పొరపాటు పడుతున్నారు మీ దండం పెట్టి చదువుతున్నా తొందరపడే వాకండి ప్రతి విషయం తెలుసుకోండి క్షుణ్ణంగా తెలుసుకోండి దాన్ని సరి చేసుకోండి మీ జీవితం బాగుపడుతుంది బాగుపడతానే ప్రసక్తే లేదు మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో మీ అవయవం కూడా మీ చేతిలో ఉంటుంది అర్థం చేసుకుంటారు ప్రయత్నిస్తున్నా శుభం అలాగే వచ్చే నెలలో గురుగారి నిర్వహణలో జూలై 19, 20, 21 తేదీలలో గురుగారు ఆచార్య డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో భక్తుల యొక్క ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో 3 రోజుల పాటు జూలై 19, 20, 21 తేదీలలో భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో ఉజ్జయినిలో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వరునికి
శ్రీ చితాభస్మ మహాయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గురుగారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు, అలాగే గండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరెవరైనా సరే ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో జరుగుతున్న 3 రోజుల పాటు జరుగుతున్న మహాయాగంలో మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి సమస్య ఇబ్బందున్నా కూడా మీకున్నటువంటి ఎటువంటి ధర్మపరమైన కోరిక నెరవేరుటకు కూడా మీరు గోత్రనామాలు నమోదు చేసుకున్న వారు గురుగారి యొక్క వ్యక్తిగత శిష్యులకు వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. అక్కడ జరుగుతున్న 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా కూడా మీ యొక్క గోత్రనామాలతో జరిగే కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. అలాగే ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు. యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరు ఉన్నటువంటి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాత మీరంతా కూడా వీక్షించవచ్చు. మరి ఎవరైనా ఈ మహాయాగంలో మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అనుకునే వారు కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక గురుగారు రేపు నెల్లూరు వస్తున్నారు కాబట్టి ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. 9666655209. రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా మాట్లాడటానికి, కాల్ అపాయింట్మెంట్ కూడా పొందడానికి కింద కనపడుతున్న 4 నంబర్లను మీరు సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి, అపాయింట్మెంట్ కూడా మీకు దొరుకుతుంది. గురుగారు మరికొంతమంది ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు శ్రీనాథ్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒక్క నిమిషం అండి, చెప్పండి. 24/12/1978. ఓకేనండి, సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:30 మేడం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. శ్రీనాథ్ గారు నమస్తే సార్. నమస్కారం, ఆయుష్మాన్ భవ. శ్రీనాథ్ గారు, నీ జీవితాన్ని గురించి ఒకసారి పరిశీలిస్తే మహా తెలివి, యోచన, ఆలోచన, ఫోర్స్, ఏదైనా కూడా సమర్థంగా చేయాలనే ఒక తపన, ఆలోచన తోటి తన కుటుంబ వ్యవస్థతో పాటు కూడా బంధుమిత్ర సపరివార స్నేహితులతో కూడాను మనం మంచి కీర్తిగా ఉండాలి, వాళ్ళకి సహకరించాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ గత 14 సంవత్సరాల నుంచి నీ ప్రయత్నం, నీ ఆలోచన, నీ యోచన, నీ సహకారం ఏదైనా పక్కన ఉపయోగపడుతుంది. కానీ నీకు, నీ కుటుంబానికి, నీ వ్యవస్థకి నిలబడడానికి అవకాశం ఏమాత్రం ఉండదు శ్రీనాథ్. ఏనాయనా శ్రీనాథ్, నీ చెప్పింది అవునా కాదా? ఇవ్వడం ముఖంలో చెప్పు చాలు. ఇంకా మనం వినేదే ఉంటుంది, బుర్ర కదా అన్నది రామణ హరికథ అది కదా. నీకున్న సమస్య చెప్పా, అది అవునా కాదా అని అడిగాను. అవునా కాదా అని ఉన్నాయి, రెండు మాటలు చెప్పు. ఇన్ని సంవత్సరాల నుంచి జీవితాన్ని ఆలయం నడుపుకుంటూ పోతే ఎట్లా చెప్పు? దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా? తిరిగి ఉంది కదా, ఆలోచన ఉంది కదా, నీ చెప్పిన సమర్థుడివే కదా, అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉండి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పు, సమస్య సమాధానం చెప్పండి. ఓవర్గా మాట్లాడటం కదండి, అదే నాకు రావు పెట్టాడు, శని పెట్టాడు, కేతు పెట్టాడు అనుకోవాకండి. ఇప్పుడు నీకు నేను క్లియర్గా చెప్పా, ఏమయ్య నువ్వు తిరిగలవాడివి, ఆలోచన పడి మంచి శక్తి సామర్థ్యం ఉన్నాయన్న, నాకేమో తెలుసాని నేను చూశాను. నేను నీ మొహం కూడా చూడాలి, నన్ను చూస్తున్నావు కానీ నేను చూడలేదు కదా. అవును సార్. అలాంటిది నేను ఎట చెప్పాను? ఒక క్షణంలో నీ నోట్లో నుంచి మాట వచ్చిందో అలాంటిది ఎమ్మెల్యే చెప్పాను కదా నేను. అవును సార్. నీ ఇంత సమర్థుడైంది కూడా, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నీ జీవిత గమ్యము ఏది కూడా నెరవేరక ఇబ్బంది పడతావని కూడా చెప్పాను కదా ఫైనల్గా మళ్ళా. అవును సార్. ఎట చెప్పాను చెప్పు. అందుకే సార్, అంటే ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, దీనికి పరిష్కారం ఏదైనా ఇప్పుడే. నువ్వు డిసప్పాయింట్లో ఉన్నావో లేకపోతే ఆనందమయంలో ఉన్నావో నేనే కలగలేదు కదా, ఎట్లా చెప్పగలిగాను నేను? ఎలా ఎవరైనా నీకు చెప్పారా ఇంతకుముందు? ఏ ఊరు మీది సార్? వైజాగ్ సార్. వైజాగ్లోనే నువ్వు బ్రహ్మాండమైనటువంటి మహత్తరమైన ఉంటా, అందరూ ఎవరి దగ్గర తిరిగినా ఎవరైనా నీకు సమాధానం చెప్పారా? అంతగా అంటే ఎప్పుడు అంత ఇదిగా ఆలోచించలేదు సార్. అంటే సార్ నీకు దీని గురించి పట్టించుకోలేదు, ఏదో సరదాగా ఫోన్ కాల్ చెక్కింది, ఏదో సరదాగా మాట్లాడి సరిపోతుంది అనుకున్నావా? లేదు సార్, ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది సార్. ఏది 14 సంవత్సరాల తర్వాత బాగా ఇబ్బంది పడలేదు అనిపిస్తుంది సార్. ఒకటి గుర్తుపెట్టు, కృషితో నేను మళ్ళీ చెప్తాను, విను నాయన. శ్రీనాథ్ చెప్పేదానండి, ఎవరైనా నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా గ్రహ అనుగ్రహాన్ని అనేది ఏమీ చేయలేదు, గుర్తుపెట్టుకో. నువ్వైనా నేనైనా ఎవరైనా తెలిసినా తెలియకపోయినా మన పని మనం చేయాలి, అది వాస్తవం. ఎవరైనా కృషితో నాస్తి దుర్భిక్షం పని చేయకుండా నీకు ఒక్క పైసా కూడా రాదు. నీ ఇక్కడ కూర్చొని మాటలు చెప్పినా, మంత్రాలు చెప్పినా, పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా ఏదో మీకు డబ్బులు వస్తాయి, ఏదో అర్థం లేని ప్రశ్న. కానీ నువ్వు ఇప్పుడే నీకు అర్థమయ్యే నూట్లో చెప్పా, నువ్వు తిరిగిగలవాడివి, ఆలోచనపరుడివి, సమర్థుడివి, ఫోర్స్ ఉన్నవాడివి, చేయాలని తపనతోటి జిజ్ఞాసతోటి 24 గంటలు శ్రమించిన నీ వల్ల ఏమీ జరగలేదు గత 14 సంవత్సరాలు తేలి చెప్పాను, అవునా కాదా? అవును సార్. ఎందుకు జరగలేదు చెప్పండి ఎవరైనా, వీటిపై ఓపెన్గా చెప్తాను. అందుకనే
గ్రహం మూలం సర్వం జగత్ గ్రహం మూలం సర్వం జగత్ జాతకమే జీవితం జీవితమే జాతకం జాతకం జీవితం జీవితం జాతకం తెలుసుకో 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 మానవ తెలుసుకోకపోతే నీవే ఇబ్బంది పడతావని రోజు కూడాను మా హిందూ ధర్మ ఛానల్ ఇందుకే నేను మాట్లాడేది జాతకాలు తెలుసుకోకపోతే నీ జీవితాలే పోతాయని ఎందుకు చెబుతున్నా ఎందుకే చెప్తున్నా తెలుసుకోమన్నా తప్పే ఉందంటో ఇప్పుడు 14 సంవత్సరాలు నీ జీవితం నా ఇబ్బంది పడిపోయినావు వెనకపోతున్నావు ఎవరు ఒక ఒక నీవు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టావు 1 సంవత్సరం వెనక వస్తుందా మళ్ళీ నాకు పోయిన సంవత్సరం తిరిగి వస్తుందా ఎందుకు చేసుకోవాలా నాశం జీవితం నాశం ఎందుకు చేసుకోవాలా పుట్టినవాడు సుఖం కోసం బతకాలి ఆనందం కోసం బతకాలి క్షేమంగా ఉండాలి డబ్బు ఎంత ఉందనేది అవసరం తీసి పక్కన మారాయి ఒకరికి 1 కోటి ఉండొచ్చు ఒకరికి 10 రూపాయలు ఉండొచ్చు 1 కోటి 10 లక్షల 10 కోట్లు అని ఎవరు తిన్నా అంతే తిన్నాం ఎవరు కొన్నా 6 రూపాయలే సచ్చిన తర్వాత 6 రూపాయలు ఉంటే ఉంటుంది నీకైనా నాకైనా కూడా 1000 కోట్లాధిపతికైనాదే రూపాయి కూడా మనుషులు చూసే పెద్ద బండ కట్టాల్సిందేమో కానీ వాళ్ళు పొరుగుపెట్టడానికి 6 ఉంటుంది దాని మించి ఏమి ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి గురుగారు ఎందుకు చెప్తాడని నేను అందుకనే ఎప్పుడు కూడాను లోక కళ్యాణార్థం అనను అలాగే కూడాను సర్వేజన శుక్రభావం ఎందుకన్నా అంటే ఇందుకే బాబు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా ఇలా బాగుపడిపోవాలి కదా సర్వేజన శుక్రభావం రోజు నువ్వు అంటే పడరు ఎవరికి వాళ్ళు రక్షణ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలు తీసుకుని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క కర్మదోషాన్ని పరిహారం చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది వీడి వాళ్ళ తల్లి కోతుంది తల్లి వాళ్ళ బిడ్డ కోతుంది వాళ్ళ వాళ్ళ వీడు ఇవన్నీ పిచ్చి భ్రమంలో మూలమకాలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం వదిలేదు ఎప్పుడైనా శ్రీనాథ్ నా మాటని ఓవర్గా ఇప్పుడు జరిగిపోయిన దాని నుంచి బుద్ధి చేసి నీ జీవితం సుఖమయం చేసుకో నీకు అది తెలివి ఉంది యోచన ఉంది సమర్థత ఉంది ఖచ్చితంగా గెలుస్తావు కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా శ్రీనాథ్ చూసాను సార్ రాసుకున్నావా నెంబర్లు రాసుకున్నాను సార్ ఎమ్మని అపాయింట్మెంట్ తీసుకో ఓకే సార్ కాల్ అపాయింట్మెంట్ 1000 రూపాయలు ఓకే సార్ ఏమైనా అభ్యంతరమా నీకు ఏం చేస్తాం చక్కగా చేసుకో నేను మాట్లాడి నీకు మంత్రం పంపించి ఏం చేయాలని చెప్పడం చేసుకో నీ జీవితం 1 ఇయర్లో సెట్ అవుతుంది 14 సంవత్సరాలు బాధపడ్డావు కదా సంవత్సరం లోపల నువ్వు అనుకున్న గేమ్ గెలుస్తావు చెయ్యాలి చేయకుండా రాదు కదా జ్వరం వచ్చే బిల్లం ఎంగకుండా జ్వరం తగ్గుతుందా తగ్గుతుందా తగ్గదు కాలు ఇస్తే కాలు కట్టేయకుండానే కాలు దాంతో అదే సెట్ అయిపోతుందా అవదు ఇన్ని తెలుసుకుందా జాతకంలో పూర్వజన్మ కర్మ వల్ల జరిగే కష్టం ఊరకనే పోతుంది పైన దేవుడు దోస్తాడు ఆయనే ఇస్తాడు ఇవన్నీ ఎందుకు పిచ్చిపాట్లు కాకపోతే అర్థం చేసుకున్నావా ఇటుమయ్య ఆర్ సైన్స్ సైన్స్ రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నా నేను సైన్స్ ప్రకారమే చెప్పు నువ్వు ఒక జ్వరం వచ్చినప్పుడు సైన్స్ రీజన్ ప్రకారం బిల్డ్ వేసుకోకుండా తగ్గిస్తాడా డాక్టరు లేదు ఇది అంతే అది సైంటిఫిక్ రీజన్ ఇది ఆద్య దైవపరమ రీజన్ ఈ శరీరానికి బలము పటుత్వం కలగాలంటే నీకు కొన్ని ఏదైనా జ్వరం వచ్చినప్పుడు నువ్వు సెలైన్లు కట్టి దానికి కావాల్సినటువంటి యూరోపియన్ ఇంజెక్షన్స్ అది 1-3 సార్లు ఇచ్చి నీకు ఎన్నో చేస్తేనే కదా నీకు బలం వచ్చేది అలాగే జీవితంలో మనం చేస్తున్న వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ అలాగే సినీ రంగం కళారంగం సాంస్కృతిక రంగం కాస్మోటిక్ రంగం అలాగే ఆభరణాల రంగాలు వ్యాపారం ఎన్నిట్లో కూడా ఒక వృద్ధి చెందాలి ఒక యోగాన్ని పొందాలి అనేటువంటి అవకాశం అందరూ ఆలోచిస్తారా ఆలోచించకూడదు ఊరకనే ఉందామని ఎవరు అనుకుంటారా అందరికీ కూడాను ఎవరికి వాడు టార్గెట్ వాళ్ళకి వాడు స్థాయిలో వాళ్ళకి టార్గెట్ ఉంటుంది భిక్షగాడు కూడా ఈ రోజు నాకు ఇంత రావాలని ఒక టార్గెట్ ఉంటుంది వాడికి కూడా అవునా కదా ఆ టార్గెట్ తెచ్చుకునేదానికి మనం ప్రయత్నిస్తున్నావా ప్రయత్నించలేదా నువ్వైనా నేనైనా ప్రతి మనిషి కూడా ప్రయత్నిస్తాం ఆ ప్రయత్నంలో కొంతమంది సఫలీకృతులు అవుతారు కొంతమంది విఫలీకృతులు అవుతారు అవునా కదా మన ముందు ఉండి మన కళ్ళ ముందే ఏమి తెలియని వాళ్ళు కూడాను అద్భుతమైన ఆందోళనలో ఉంటాడు అవునా మనకు అన్ని తెలిసి ఉండి అంత యోగం ఉండి మనం వాడి సలహా చెప్పగల స్థాయి మన దగ్గర ఉండి కూడా మనం విఫలమవుతాం అవునా అవును ఎందువలన కారణం ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎందువలన ఎవరైనా కారణం ఆలోచిస్తున్నారా ఏ సైజ్ చెబుతుందా లేకపోతే మీకు ఎటువంటి కంప్యూటర్లు చెబుతాయా లేకపోతే మీ ముందు ఉన్నటువంటి వాట్సాప్లు చెబుతాయా అది ఒక జ్యోతిష్కులే చెప్పాలి ఒక జాతకమే చెబుతుంది జాతకాన్ని చూసి భయపడుతున్నారు జాతకాలు చూసి భయపడవాకండి మీ భయం ఎక్కడ వస్తుందంటే మీరు పోయి వాళ్ళకి ఏదో పిచ్చిపాటు ఏదో వాళ్ళు ఏదో పిచ్చిపాటు చెప్పే కాక మీరు భయపడుతున్నారు జాతకం అంటే ఒక స్కానింగ్ లాంటి రిపోర్ట్ అది ఇప్పుడు నీకు బాగా శ్రీరాజ్ బాగా అంటే నీకోసం చెప్తున్నా కానీ అనుకోవాకు నీ గురించి 10 మంది కూడా వింటారు హిందూ ధర్మంలో 1000 మంది వింటుంటారు కదా అని చెప్పే మాటలు అవునా అవును అందుకోసం మాట్లాడుతున్నా చక్కగా చదువుకున్నాడు కానీ సమాధానం చెప్తావని చెప్పా ఇప్పుడు నువ్వు ఉన్నా నీకు బాగాలేదు అనుకోండి హాస్పిటల్కి పోతే ఒక నేను స్కాన్ చేస్తే రిపోర్ట్ వస్తుందా రాదా ఆ రిపోర్ట్లో ఏముందని బట్టే కదా డాక్టర్ గారు నీకు మంచి చెప్పరా చూసి చేసేది అవును అలాగే జాతకం అనేది కూడా ఒక రిపోర్ట్ ఒక సంవత్సరం నెల రోజు సమయాన్ని పుట్టినప్పుడు
ఆ పన్నెండు రాసులైన మేషపురుష మిథున కర్కాటక సింహకన్య తుల వృక్షక ధనుసు మకర కుంభమీన రాసులకి ఆ తొమ్మిది నవగ్రహ దేవతలైన ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రావు కేతవైన తొమ్మిది నవగ్రహ దేవతలు ఆ పన్నెండు రాసుల్లో ఏ స్థానాలు ఉంటాయి, ఎలాంటి సమస్య ఉంటుంది, ఏ లగ్నంలో ఉంటే ఏమి సమస్య వస్తుంది, లగ్నానికి ఎక్కడ ఉన్నాడు, వెయ్యిలో ఉన్నాడా, ద్విదాశంలో ఉన్నాడా, అష్టములో ఉన్నాడా, షష్టములో ఉన్నాడా, పంచములో ఉన్నాడా, యోగస్థితిలో ఉన్నాడా అని తొమ్మిది గ్రహాలని మొత్తం అంచనా వేసి అయ్యా బాబు నీకు ఇట్టుంటుంది చెప్పి ఇప్పుడు నీ గురించి చెప్పానంటే అట్టే చెప్పాను నేను, లేకపోతే ఎట్లా చెప్పాను, నీ ఇంటికి వచ్చి చూసి వచ్చారా, లేకపోతే మీ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా నాకు శ్రీరాదు స్వామి? ఇదే రిపోర్ట్. ఆ రిపోర్ట్ను బట్టే మన జీవితంలో మనం కొన్ని పనులు కనుక చేయాల్సినటువంటి పద్ధతి ప్రకారం కొన్ని పరిహారాలు మనకు మనమే పాటించి మనకు మనమే మంత్రోచ్చారణ చేసుకుంటే మన దోషం నెగటివ్ ఎనర్జీ పై పాజిటివ్ ఎనర్జీ వచ్చి నీకు నీ జీవితం సుఖమయం అవుతుంది, దాంట్లో అనుమానమే లేదు. అవునా? ఇవి చెప్పండి. క్లారిటీ వచ్చిందా రాలేదు ఇప్పటికైనా? కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర వారిని సంప్రదించి మీ జీవితాలను బాగు చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇదే నా విజ్ఞప్తి వినయపూర్వకంగా కూడా జాతకం తెలుసుకోకుండా మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకండి. వివాహం చేసేటప్పుడు ఇద్దరు భార్యాభర్తలు జాతకాలు తీసుకోకుండా పెళ్లి చేస్తే తర్వాత మీరు తలపట్టుకొని కూర్చొని ఏడుస్తారు. అలాగే ప్రతిదాని పిదోషం అనుకోను, లేకపోతే అదే పిచ్చాలు చేయకండి. ఆశ్రయ నక్షత్రం మాయం చేసుకోకూడదు, జ్యేష్ఠ నక్షత్రం మాయం చేసుకోకూడదు. ఇలాంటి పిచ్చాలోచనలు వదిలేసి సరైన పద్ధతులు చేసుకుంటానని విజ్ఞప్తి పూర్వకంగా తెలియజేసుకుంటున్నా. సరే శ్రీనాథ్, శుభం నీకు. ఇకపోతే ప్రత్యేకంగా కూడా నా బ్రహ్మత్వమున వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో జరగబోతున్నటువంటి అద్భుతమైన ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం ఆరాధ్య శక్తి మహాపీఠంలో జరగబోతున్న ఆ యొక్క చితాభస్మ మహాయాగం, చితాభస్మ మహాయాగం, చితాభస్మ మహాయాగంలో మీరు మీ యొక్క గోత్ర నామ నక్షత్రంతో పాటు ధర్మపరమైన మీ కోరికలు పంపిస్తే ఆ కోరికలను ఆయన దగ్గర విన్నవించి ఆ యొక్క మీ పేరు మీ గోత్రనామ నక్షత్రాలు కూడా ఆయనకి విన్నవించి అలాగే అమ్మవారి గండ దీపారాధన అని చేస్తారు. అది మీరు కూడా మీ ఇంట్లో మీరు చేసేట్టుగా ఏర్పాటు చేస్తారు. ప్రతిదీ లైవ్లో వస్తుంది. అక్కడ అమ్మవారి దగ్గర మేము చేస్తుండే, ఇక్కడ మీ ఇంట్లో చేస్తుండే, ఇల్లే ఒక జిగజిగజిగజిగ జీగా దీపాభ్యమానంగా అలంకారంగా వచ్చేసి ఆకర్షణ శక్తిగా మారి ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోయి పూజదాన్ని నిమిత్తార్థమై చేస్తున్నటువంటి అచ్యుతావస్థ మహాయాగంలో మీ గోత్రనామ నక్షత్రాలు పంపే తెచ్చిన వాళ్ళు కింద నెంబర్ వారిని సంప్రదించి సర్వ విషయాలు తెలుసుకుంటారని కొంత తెలియజేస్తూ రేపే తరమే చూడండి మా సినిమా అన్నట్టుగా రేపే నెల్లూరు వస్తున్నాను నేను. రేపు నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నన్ను కలిసి మాట్లాడాలనే సంకల్పం మనసా వాచ కర్మన మీ మనసులో కనుక మీకు కలిగితే కింద వస్తున్నటువంటి 9666665208 జగన్నాథం మా శిష్యుడు ఉన్నాడు అక్కడ. ఆయన పేరు జగన్నాథం. ఆయన ఉండే నెంబర్ వచ్చి 9666655208. ఆ దగ్గర మీ పేరు నమోదు చేసుకుని రేపు ఉదయం నేను సింహపురికి అక్కడికి వస్తున్నాను. అలాగే సోమవారం రోజు నర్సింగోలులో ఉంటాను, మంగళవారం రోజు నెల్లూరులో ఉంటాను, ఒంగోలులో ఉంటాను కనుక అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు ఉంటారు. ఆయన చెప్పించుకోవచ్చు. ఒకవేళ ఇదేమైనా కలవాలి అనే అభిప్రాయం మీ మనసామాచ కర్మణ పెదగురు గారంటే కింద మనం సంప్రదించి నన్ను కలుద్దానికి ప్రయత్నించండి. జాతకం తెలుసుకోండి. అలాగే ఇప్పుడు చెప్పే యాగాన గురించి సర్వేషాలు తీసుకోండి. మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకోండి. అసలు దుఃఖము అనే మాటను వదిలేసేయండి. సుఖము ఎలా రావాలని పరీక్షించండి. గ్రహానుగ్రహంతో జరుగుతుందని నేను మనసావాచి ఇప్పుడు ఇంత వివరంగా చెప్పాను. అర్థం చేసుకుంటానని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడా నేను మీకు విశ్వాసం ఉంది నాకు. మీరు తెలుసుకుంటారు. కాకపోతే చూద్దామలే చేద్దామలే ఏదో ఫోన్లో గెలిస్తే గురుగారు ఏదో చెప్పకపోతారు, ఏదో చెప్తే ఏదో అట్లా పిచ్చారు చేయవాకండి. ఒక తర్వాత కలవటానిక ఫోన్ ద్వారా తెలుసుకొని ఒక మంత్రం పంపిస్తా, తర్వాత మళ్ళీ మాట్లాడుతుంటా మీతోటి. నేను అన్ని విషయాలు మీకు అండగా దండగా నీడగా నిలబడదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీకు ఒక మార్గదర్శకులుగా ఉందని కూడా సిద్ధంగా ఉన్నా. నా మాటని మీరు అర్థం చేసుకుని మనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం. మరొకరితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో, టీవీ సౌండ్ తగ్గిస్తే నా మాట వినిపిస్తుంది అండి. దయచేసి టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం గురుగారు. మీరు మరొకసారి ప్రయత్నం చేయండి. మీరు అర్జెంటుగా గురుగారితో మాట్లాడాలనుకుంటే కింద నంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి ఎవరైనా కాల్ చేసిన వారు టీవీ సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడండి. టీవీ సౌండ్ వినపడితే మీ కాల్ అయితే కట్ అయిపోతుందండి. దయచేసి టీవీ దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి మాట్లాడండి. అలాగే లైవ్ నెంబర్స్కి కాల్ చేసిన వారు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ పేరు మాత్రమే చెప్పండి. మీకు ఉన్నటువంటి సమస్య అవసరం లేదు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఎవరి గురించో పేరు, డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి చెప్పండి.
చెప్పండమ్మా, ఎవరి గురించి మాట్లాడాలో వారి పేరు చెప్పండి. నమస్తే గురుజీ. ఆయుష్మాన్ బావ చెప్పమ్మా, సంవత్సరం నెలలు సమయం చెప్తండి. అబ్బాయి పేరేమన్నావు? దేవేంద్ర గౌడ. దేవేంద్ర లక్ష్మి. ఈ అబ్బాయి 2010లో పుట్టాడంటే ఇప్పుడు 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆ పిల్లవాడు. అదేనమ్మా, 12 సంవత్సరాల వయసులో ఉంది అమ్మాయి. ఈ 12 సంవత్సరాల వయసు వస్తున్నదంటే ఇక నుంచే ఆ అమ్మాయికి మంచి విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన రావాలి. అవునా? కానీ ఆ అమ్మాయికి అంత స్పీడ్గా ముందుకు పోయే అవకాశం తక్కువగా ఉంటుంది తల్లి. ఈ అమ్మాయిది ఏంటంటే పుట్టినప్పుడే ఈశాన్య కాలసర్ప దోషం అని దాంట్లో పుట్టింది అమ్మాయి. దాని నుంచి కాస్త అధిగమిస్తే ఆ అమ్మాయి అంతా బాగానే ఉంటాయి. ఏం భయపడవల్లను. ఆ చిన్న ఉపాయం చెప్తాను నేను. కింద వస్తున్నాయి అమ్మాయి నెంబర్ చూసావా? 9666-5-0-4-8 అని ఇట్లా నెంబర్లు వస్తున్నాయి, చూసావా? ఆ నెంబర్ రాసుకో, దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమా. నేను ఆ అమ్మాయికి ఏదైనా ఒక మంత్రం పంపిస్తానో చేయించు. ఆ అమ్మాయి మంచి విద్యలోకి ముందుకు పోతుంది. లేకపోతే అనవసరంగా విద్యా విధానం ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యపరమైన సమస్య కూడా వస్తుంది. జాగ్రత్త. ఆ నెంబర్ కనుక్కొని చేసుకోమ్మా. సరేనమ్మా, చెప్పాను కదా చిన్న పొరపాటు ఉందో సర్దిద్దుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఏం భయపడబల్లే నువ్వు. ముందు జ్వరంగా ఉందమ్మా, దానికి బిల్లవాడండి అని చెప్పినప్పుడు బిల్లవాడిన తర్వాత భవిష్యత్తు బాగుందనేది ఖచ్చితంగా ఉంటుంది. భయం ఎందుకు ఇంకా మీకు? కానీ మనకు తప్పున్న దాన్ని సర్దిద్దుకోకుండానే మా అమ్మాయి భవిష్యత్తు బాగుందా, భవిష్యత్తు బాగుందా అని, భవిష్యత్తు బాగుందన్నంత మాత్రం అమ్మాయి బాగుంటుందా? అదే చెప్పా, అది వాడకపోతే అమ్మాయి విద్యా విధానంలో ఆరోగ్యపరమైన దాంట్లో ఇబ్బంది వస్తుంది. ఆ సర్జ్ చేసుకోండి, అమ్మాయి అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పాను. అర్థమైందమ్మా? అది బాగు చేసుకోకుండా మా అమ్మాయి జీవితం బాగుంటుంది అంటే నేను ఎట్లా చెప్పగలుగుతాను? చెప్పి పిచ్చి తల్లి, చేయించిన తర్వాత నన్ను అడగాల. గురుగారు నువ్వు చెప్పిన ప్రకారంగా మా అమ్మాయి చేయించాల్సినంత చేయించేశాం, ఇప్పుడు ఇక మా అమ్మాయి జీవితాన్ని గురించి ఏదో చెప్పండి అని అడగాలని నేను సమాధానం చెప్పాలా? అర్థమైందమ్మా? రైట్, శుభం. కింద నెంబర్ సంప్రదించమ్మా. మరొకరు ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ గురించి అయితే. 23 ఏప్రిల్ 1999 10:35 పుట్టాను నైట్. ఇది చాలా మంచి. నీ యోచన, ఆలోచన, నీ ప్రోగ్రెస్, నీ మైండ్ సెట్ అపూర్వపరమైనటువంటి స్థాయిలో ఉంటుంది. నీ లగ్జరీ కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ డయానా, ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ముందు నీ యోచనని నీవే కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేదు. ముందు నీ యొక్క యోచన ఇది కరెక్టా అన్కరెక్టా అని పోతున్న రూట్ ఏందనేది ఒక చిన్న విషయాన్ని కూడాను క్లారిటీ తీసుకొని ఉదాహరణ స్టాండ్ తీసుకునే దాంట్లో మాత్రం గత 2.5 సంవత్సరం నుంచి నీకు నువ్వే మానసికంగా సారి ఆలోచన ప్రకారంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దయాన. ఏమండి? కరెక్టే కదా? తప్పేమో చెప్పానా? కరెక్ట్ చెప్పానా? దాన్ని సెట్ చేసుకో. లేకపోతే ఆ మైండ్ సెట్ ఆ రకంగా ఉన్నామంటే నువ్వు అడిగిగా కూడా పోతావు. దాన్ని బాగు చేసుకునే మార్గమే కింద 9666-5-0-4-8 నెంబర్ వస్తుంది, చూసావు కదా? ఆ నెంబర్ వాళ్ళని అడిగితే నా అపాయింట్మెంట్ ఇస్తారు. నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతాను. ఇప్పుడు నాతో ఫోన్ ఎట్లా మాట్లాడే అట్నే ఫోన్లో విడిగా నేనే మాట్లాడతాను నీతోటి. నీకు దానికి సంబంధించి అని చెప్పి దానికి ఏదో పరిహారం మార్గం ఏదో ఒక మనసు ఒక మంత్రమో ఏదో పంపిస్తావు, చేసుకో. నీ జీవితం నీకు సుఖమయం అవుతుంది. 1 పొజిషన్లో ఉంటావు. ఓకేనా? రైట్. ఇక ఈరోజు మా భక్త కోటి అందరికి కూడాను సంపూర్ణమైన యోగం మీకు మీరే కలిగించుకునేవాలనేది నా యొక్క తాపత్రయం. మీ యోగం మీరు కల్పించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని మీరు తెలుసుకోవాలి. మీ జీవితం మీ చేతిలో ఉంటుంది, మీ యోగం మీ చేతిలో ఉంటుంది, మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పినప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం ఏంది? మన జాతకం అని తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పాను, అన్నీ ఉన్నాయి, 2 సంవత్సరాలు ఇబ్బంది అన్నాను. వాస్తవే గురుగారు, ఏంటి ప్రయోజనం? అలా ఉండకూడదు. మనం ఆనందంగా ఉండాలి. పుట్టిన ప్రతివాడు ఆనందంగా ఉండాలి.
ఉండాలి అని అంటే జాతకం జాతకం జీవితం జీవితం జాతకం జాతకమే జీవితం జీవితమే జాతకం. ఇదే డాక్టర్ అంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా గ్రహం మూలం సర్వం జగదం తిరుగులేదు ఎదురు లేదు అవునా కాదా మా భక్తులు మీరే ఆలోచించండి. నేను మాట్లాడనేది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లే, నా మాటది పక్కన మారేయండి. కానీ వాస్తవాన్ని గుర్తించండి, ఎందుకు జరుగుతుంది మనకు నష్టం, ఎందుకు జరుగుతుంది మనకు కష్టం అని కానీ మీరు గుర్తించగలిగితే నేను చెప్పిన మాటలు అప్పుడు దానికన్నా సరిపోతే నా దగ్గర రావాలనుకున్నా లేదు ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నా కింద మనం సంప్రదించండి. అలాగే నా బ్రహ్మత్వమున వచ్చే నెల 19, 20, 21 దగ్గరలోకి వచ్చాం. అటువంటిది ఎక్కడ మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిపీఠం అలాగే కూడా జ్యోతిర్లింగ మహాక్షేత్ర సన్నిధిలో మీ యొక్క గోత్ర నామ నక్షత్రంతో మీ యొక్క ముఖ్యమైనటువంటి మీ యొక్క ఏదైతే ధర్మపరమైన కోరికలు ఉంటాయో స్వామివారి దగ్గర నివేదించబడి స్వామివారి దగ్గర చితాపస్మయాగం చేసి అలాగే కూడాను అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి అమ్మవారి దగ్గర కూడాను ఒక మహాకార్యం జరుగుతుంది. అదంతా కూడా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసేటువంటి విధానం, దాని పేరే గండ దీపారాధన. గండ దీపారాధన మహోత్సవాన్ని మీ ఇంట్లో మీరే చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కూడా మీరు భాగస్వామి అవుదాను, కిందనమ్మ వారిని సంప్రదిస్తున్నాను. కిందనమ్మ సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా తెలియజేస్తారు. దాంట్లో మీకు భాగస్వామి అవుతూ గురువు మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవంలోనే కోస్తా మనం చేస్తే మనం మంచి జరుగుతుంది అనేటువంటి సంకల్పం ఉంటే చేస్తారు. ఒక విత్తి వేస్తే ఒక చెట్టు అవుతుంది గుర్తుపెట్టుకొని. అలాగే రేపే నెల్లూరు వస్తున్నాను. రేపే ఒక నెల్లూరులో నేను డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి వస్తున్నాను. ఆ చుట్టుపక్కల ప్రశ్నపంతో ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, తమ ఉన్న కష్ట నష్టాలు వివాహ విషయాలు విద్యా విషయాలు అన్నీ తెలుసుకోవాలనే సంకల్పం ఉండి దాన్ని పరిహారం చేసుకోవాలనే ఆలోచన ఉంటే కింద వస్తున్న నా శిష్యుడైనటువంటి జగన్నాథం నెంబరు 9666-5209 జగన్నాథం నెంబర్కి ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకోండి. ముందుగానే తీసుకుంటే నేను రేపు వచ్చేసేయండి. ఎక్కడ చేస్తారో మీకే ఉదయిస్తూ అటు ఏ జాతకం ఇటు ఆ యొక్క యాగాన్ని ప్రతి విషయాన్ని కింద నెంబర్ వాళ్ళని అడిగి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా మా భక్తులు తెలియజేస్తూ నమస్కరిస్తున్న కాల సమయం అయిపోయింది, క్షమించండి. రేపు మళ్ళీ వచ్చి కలుస్తాను. శుభం. ధన్యవాదాలు గురుగారు. అలాగే జాతకరీత్యా విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్య సమస్యలు వివాహ విషయంలో ఆలస్యమవుతున్న కుజదోషాలున్నా సర్వ కాలసర్ప దోషాలున్నా బాలారిష్ట దోషాలున్నా ఎటువంటి విషయానికైనా మీరు గురుగారిని సంప్రదించి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్లో కలిసేవారైతే ఎప్పుడు గురుగారిని హైదరాబాద్లో కలుస్తూ ఉంటారు. మీరెవరైనా కొత్తగా లైవ్ చూసేవారు కానీ ఎవరైనా జాతకరీత్యా అనేక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు కానీ వ్యాపారంలో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదిస్తే చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు పొందొచ్చు. మరెవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఉంటే మీరు అపాయింట్మెంట్ పొందాలనుకున్నా గురుగారు ఎక్కడుంటారో అన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా కింద సంప్రదించండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు 9666-5548 అనే నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ పొందొచ్చు. ఇక రాలేనటువంటి వారు దూర పరిసర ప్రాంతాల వారు మీరు ఎక్కడున్నా సరే ఇంట్లో కూడా కాల్ ద్వారా కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి సర్వ జాతకపరమైన ఇబ్బందుల నుంచి చక్కని పరిహారాలు తెలుసుకోవచ్చు. దానికి మీరు కింద కనపడుతున్న ఏ నెంబర్ని సంప్రదించినా కూడా మీరు గురుగారితో కాల్ ద్వారా మాట్లాడటానికి కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. అన్ని వివరాల కొరకు ఆ యొక్క 4 నెంబర్లను సంప్రదించండి. మరి గురుగారు ప్రతి నెలలోనూ నెల్లూరుకు వస్తారు కదా, రేపే నెల్లూరుకు వస్తున్నారు, రేపు నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మీరెవరైనా నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎవరున్నా అపాయింట్మెంట్ పొందొచ్చు. ఇప్పుడు 9666-5529 అనే నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ ఉంటుంది.